Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Yellow media ku Jagan mark check. Terapaiki Sarikota Pratipadana. Mukimantri Vijay Jagan Mohan Reddy tana Delhi paryatana sandarbhamga paluvuru kendra mantrulato bheti ayyaru. Rashtraniki ravalsina nidulu pending projectula gurinchi charchincharu. జాతీయ రహదారుల అభివృద్ధి పెండింగ్ నిధుల కోసం ఆయా శాఖల మంత్రులను కలుసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. వైఎస్ జగన్ ఆ శాఖ మంత్రితో భేటీ కావడం ఇదే తొలిసారి. దీనికి కారణాలు లేకపోలేదని చెబుతున్నారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానతో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. జగన్ ఈ పర్యటనలో చాలా మంది కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ని కలుసుకోవడం మాత్రం ఒక ప్రత్యేకతగానే చెబుతున్నారు. ప్రభుత్వం తరపున సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకురావాలని వైఎస్ జగన్ భావించినట్లుగా చెబుతున్నారు. దీనికోసం ఇంతకు ముందు కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని సమాచారం. ఇటీవల దీనికి సంబంధించిన చర్చలు ఓ కొలుకు వచ్చాయని తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జగన్ సర్కార్ ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చిందని సమాచారం. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో వైఎస్ జగన్ భేటీ కావడానికి ఇది ఒక కారణమని అంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెలకొల్పడానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారని చెబుతున్నారు. అదే సమయంలో ఈ ప్లాట్ఫామ్ రూపురేఖలు ఎలా ఉండాలనే విషయం మీద కూడా కొన్ని వివరాలు సేకరించే అవకాశం లేకపోలేదని, మంత్రి నుంచి దీనికి అవసరమైన మార్గదర్శకాలను తీసుకున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పథకాల అమలును ఓటీటీ ద్వారా ప్రసారం చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏపీలో మెజారిటీ మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ పలుసార్లు బహిరంగ సభలు సమీక్ష సమావేశాల్లో స్పష్టం చేశారు. ఆయా మీడియా సంస్థల పేర్లు సైతం చెబుతూ వాటి తీరును ఎండగట్టారు. ఇక ప్రభుత్వం తరపున శాశ్వత ప్రాతిపదికన ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుని రాగలిగితే తాము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రజలకు నేరుగా తెలియజేసే అవకాశం ఉంటుందని వైఎస్ జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం. దీన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం దీన్ని కొనసాగించేలా ఈ సరికొత్త వ్యవస్థను తీర్చిదిద్దాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రధాన మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవాస్తవాలు ప్రసారమవుతున్నాయని, ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వక్రీకరిస్తూ కథనాలు ప్రస్తుతం ప్రసారం అవుతున్నాయని వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీన్ని అధిగమించడం కోసం ప్రభుత్వం తరపున ఓటీటీని నెలకొల్పడమే మంచిదనే నిర్ణయంలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. దీనికి అవసరమైన అన్ని అనుమతులు, విధి విధానాలు, మార్గదర్శకాలపై కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో సమావేశమయ్యారని సమాచారం. ఈ ఓటీటీ ఏర్పాటు కనుక జరిగితే దేశంలో ఇలా ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకి ఎక్కడం ఖాయం.